5,000 కాపీలు అమ్మడం అనేది ఒక సంవత్సరం, ఈ సంవత్సరంలోనే నాకు మొన్ననే రాయల్టీ స్టేట్మెంట్ వచ్చింది 2,500 కాపీలు. దీంట్లో ఏమి చేశానంటే నేను చాలా సింపుల్ విషయం. ఇది ఒకప్పుడు అంబేద్కర్ హిందూయిజంతో సంఘర్షణ పడుతున్నప్పుడు ఆయన రచన అంతా హిందూ గ్రంథాలతో పోరాటం చేస్తున్నారు. ఋగ్వేదం నుంచి భగవద్గీత వరకు, మధ్యలో ఉన్న మనుధర్మ శాస్త్రము, ఒక కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ఆయన బలంగా చీల్చి చెండాడలేదు, కానీ దాదాపు మిగతా గ్రంథాలన్నింటినీ దాదాపు చీల్చి చెండాడు. హిందూయిజానికి ఆధునిక తాత్విక పునాదులు రూపొందిస్తున్న గాంధీతో ఆనాడు ఆయన చాలా సీరియస్ సంఘర్షణ చేశాడు. అప్పుడే ఈ పుస్తకం రాశాడు, వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హావ్ డన్ టు అన్టచబుల్స్. అయితే నేనేం చేశానంటే, పూలే అంబేద్కర్ తర్వాత వాళ్ళు పురాణాలను పునాదిగా చేసుకుని హిందూయిజం మీద దాడి చేస్తే, నేను గ్రామీణ వ్యవస్థను పునాదిగా చేసుకొని అసలు హిందూయిజంతో ఎస్సీ దళితులకు, షెడ్యూల్ కాస్ట్లకు ఏమీ సంబంధం లేదు అనేది అంబేద్కర్ ఏనాడో తెలియజేశారు. అంటరాంతనము షెడ్యూల్ కాస్ట్లకు రావడానికి కూడా కారణం వాళ్ళు బుద్ధిస్టులు అయినందువల్ల, బుద్ధిజాన్ని అంటరానిగా మార్చిన క్రమంలోనే ఈ దళితులంతా అంటచబుల్స్గా మారారు అనే ప్రతిపాదన చేశాడు. దీంట్లో వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ అభ్యంటు అంటచబుల్స్లో ఆయన ఇంట్రొడక్షన్లో ఒక మాట రాశాడు, గాంధీ నేను జాతి ప్రాతినిధ్యం వహిస్తున్నాను, హిందూ మతానికి చెందిన వాణ్ణి జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను అన్నప్పటికీ షెడ్యూల్ కులాలన్నీ ఆయన ద్వేషించుకుంటున్నాయి. ఒక షెడ్యూల్ కులాలే కాకుండా ముస్లింలు ద్వేషించుకుంటున్నారు, సిక్కులు ద్వేషించుకుంటున్నారు, క్రిస్టియన్స్ ద్వేషించుకుంటున్నారు. కనుక ఒక గణనీయమైన భారతదేశం హిందువులు కాని వాళ్ళంతా ఆయనను ద్వేషించుకుంటున్నారు అని చెప్పాడు. హిందువులు మాత్రం నేను ఈ పుస్తకం రాసినందుకు నన్ను ద్వేషించుకుంటారు అన్నాడు. దాంట్లో హిందువులలో బీసీలను కూడా ఆయన కలిపాడు. మొత్తం ఇవాళ మనం బీసీ సూత్రులు అనుకునే వాళ్ళందరినీ కూడా హిందువులలోనే పెట్టాడు. అయితే నేను గ్రామీణ వ్యవస్థ నుంచి రీసెర్చ్ ప్రారంభించి చాలా చిన్న చిన్న అనుకున్నాయి. ఇంతకుముందు రీసెర్చ్ రంగంలో చూడాల్సిన ఆలోచన లేనటువంటి, మనం ఏమి తింటాం, ఎటువంటి వస్తువులు వాడతాం, ఏ దానికి ఏ పేరు పెట్టుకుంటాం, చిన్నతనంలో ఎట్లా ఆడుకుంటాం, ఎట్లా బతుకుతాం, అక్కడి నుంచి సచ్చే వరకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల, ముఖ్యంగా ఎస్సీ బీసీల పుట్టుక నుండి సావు వరకు ఒక మానవ జీవితాన్ని చూసి దాన్ని బ్రాహ్మణ లేదా కోమటి క్షత్రియ పుట్టుకతో బాల్యం నుంచి సావు వరకు పోల్చి సూత్రులు కూడా ఎవరు హిందువులు కాదు అని నేను హిందువునట్లయితే అనే పుస్తకంలో తెలిసాను. మరి ఇప్పుడు చూస్తే ఫ్రమ్ బర్త్ టు డెత్ అంబేద్కర్ ఒక మాట ఏమన్నాడంటే, దో ఐ వాజ్ బోర్న్ ఏ హిందూ ఐ విల్ నాట్ డై ఏ హిందూ అన్నాడు. అంటే అంటచబుల్ అయినా నేను హిందువుగా పుట్టాను కానీ నేను హిందువుగా సావలేదన్నాడు. నా వాదన ఏమిటి అంటే, అసలు మనం ఎవరు హిందువుగా పుట్టను కూడా పుట్టలేదు. ఒక ఎస్సీలే కాదు బీసీలు కూడా హిందువుగా పుట్టలేదు. దీన్ని గ్రామీణ వ్యవస్థ నుంచి
నిరూపించే ప్రయత్నం చేశాను. ఈ పుస్తకంలో ఏం చేశానంటే, నేను మెయిన్ టాపిక్ వచ్చే ముందు ఒకసారి మీకు టైటిల్ చదువుతాను. ఈ పుస్తకం టైటిల్ పోస్ట్ హిందూ ఇండియా, ఏ డిస్కోర్స్ ఆన్ దళిత్ బహుజన్ సోషియో స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ రెవల్యూషన్. తెలుగులో కూడా వస్తుంది. ఎంఎస్కో వాళ్ళు బ్రాహ్మణులే పట్టుబట్టి వేస్తున్నారు. అరవిందరావు రికమెండ్ చేశారట, హిందూయిజాన్ని కాపాడుకోవాలంటే పాపనులు కూడా ఈ పుస్తకం చదవాల్సిన అవసరం ఉంది.